సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి ఈ మార్చి నెలలో పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అనేది మనకి ఏర్పడుతుంది అంటున్నారు. సో ఆ గ్రహణం అనేది మనకు అసలు వర్తిస్తుందా వర్తించదా అండి తెలియచేయండి. ఇది ఒక సందేహంలాగా అందరికీ అయిపోయింది అనమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయతి జగతస్సూను ప్రసూతిర విశ్వాత్మ సహజ భూషణం నభస ధృత కనక సదృశ దశశతమయూ కమాలార్చిత సవిత. శ్రీమాత్రే నమః. మనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే, ప్రకృతితో ముడిపడి మనం జీవనం గడపాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది. మనమంతా ప్రకృతితో కలిసి ఉండాలి. మనం ప్రకృతికి అతీతమైనటువంటి వాళ్ళం కాదు. సో ఈ ప్రకృతిలో జరిగేటువంటి ఋతువులు కానివ్వండి, తర్వాత ప్రతిరోజు చంద్రుడు గమనం కానివ్వండి, ప్రతీది కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావాన్ని మొత్తం తెలుసుకునేదే జ్యోతిష్య శాస్త్రం. ఏ గ్రహం ఏంటిది, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మనకు జ్యోతిష్శాస్త్రం అనేది చెప్తుంది. ఆ జ్యోతిష్శాస్త్ర నిర్ణయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. జ్యోతిష్శాస్త్రం అంటే ఏంటి, కాలాన్ని తెలుసుకోవడమే జ్యోతిష్య శాస్త్రం. ప్రకృతి యొక్క మర్మాన్ని, ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం అనేది ఏంటంటే కాల గణన శాస్త్రము, కాలతత్వ శాస్త్రము. ఏ మనిషి అయినా సరే తమ జీవితంలో పుడతాడు, చనిపోతాడు. అందులో కొంతమంది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కష్టాలు అనుభవిస్తారు. కొంతమంది పుట్టుకతోటి శ్రీమంతులు ఉంటారు, మధ్యలో అభాస్ పాలవుతారు. కొంతమంది పుట్టినప్పుడు దరిద్రులై పుడతారు, కానీ మధ్యలో ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. కొంతమంది అనారోగ్యంతో జీవిస్తారు. ఇలా ప్రతి ఒక్క మనిషి ప్రత్యేకమైన జీవి. అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే జీవరాశులన్నింటినీ కూడా ఒక కోణంలో పెడుతుంది, కానీ మనిషిని మాత్రం ప్రత్యేక కోణంలో పెడుతుంది. ఆ మనిషి ప్రత్యేక కోణంలో ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క జీవన విధానము ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనుషులు ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని ఏడ్చుకుంటూ గుడికి వెళ్ళేవాడు ఎవడు? మనుషులే కదా. జంతువులు ఏమైనా పోతాయా? జంతువులు ఏమైనా సూసైడ్ చేసుకోవడం చూసామా? చూడలేదు. జంతువులు ఏమైనా ఆకస్మికంగా ఉన్నట్టుండి అన్ని మనం మూకుమ్మడిగా చచ్చిపోదామని చెప్పి చచ్చిపోయినవి ఉన్నాయా? లేవు. ఈ పోనీ ఏదైనా ఒక జంతువుకి ఆహారం దొరకకుండా బాధపడుతుందనంటే లేదు. అంటే భగవంతుడు ప్రకృతిలో ఉన్న జీవాలన్నింటినీ ఒక విధంగా చూస్తున్నాడు. అవన్నీ కూడా కర్మని కేవలం అనుభవించడం మాత్రమే, కానీ మనిషి అనేటువంటి వాడికి ఏంటంటే కర్మను అనుభవించాలి, కర్మ చేయాలి, అదేవిధంగా కర్మను క్రియేట్ కూడా చేసుకుంటాడు. అంటే కర్మ సంచయము తయారు చేస్తాడు, కర్మను అనుభవిస్తాడు. ఇవన్నీ కూడా మనిషికి జరుగుతాయి. అందుకే మనుషుల కష్టాలు. మరి ఈ కష్టాలున్న మనుషులకి ఈ కష్టాలన్నీ పోవాలి, ఏం చేయాలి? సో అలాంటి మనుషులకు ఇలాంటి కష్టాలన్నీ వచ్చినాయి కదా. సో మనుషులంటేనే కష్టాలు బాధలు. మరి ఈ కష్టాలు బాధలు పోవాలి అని అంటే ఏం చేయాలి? దానికి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దానికి కణాద మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప మహర్షులు మనకి సంహిత అని గ్రంథాలు ఇచ్చారు. ఆ సంహితా గ్రంథాల వల్ల మనకి కొన్ని అద్భుతమైనటువంటి ముహూర్తాలు కూడా మనకు తెలుస్తాయి. ఆ ముహూర్తాలు ఏమిటి అని అంటే గనక ప్రతి సంవత్సరంలో రొటీన్గా వచ్చే కొన్ని ముహూర్తాలు ఉంటాయి. ఒకటి అక్షయ తృతీయ, రెండవది శివరాత్రి, మూడవది ధనత్రయోదశి, తర్వాత దేవీ నవరాత్రులు, ఈ వరకు వసంత పంచమి, ఈ వరకు అందరికీ రెగ్యులర్గా ఉండేటివి. కానీ కొన్ని ముహూర్తాలు ఉంటాయి, వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాలు ఏమిటి అనంటే అవి గ్రహణాలు. గ్రహణాలను ఏమంటారు అంటే పర్వకాలము, పుణ్యకాలము అని అంటారు. ఆ పర్వకాలము, పుణ్యకాలము ఎప్పటికీ ఒక్కొక్క సమయానికి, ఒక్కొక్క వ్యక్తిత్వానికి, ఒక్కొక్క కష్టానికి తీర్చడానికి ఇవి వందల సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ అనేది వస్తుంది.
ఈ కాంబినేషన్ని బట్టి మన కష్టాలు తీర్చడానికి మనకు ఒక దివ్యమైన టైం, అంటే దిస్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తన జీవితంలో చాలా కష్టాలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, వాడి జాతకం కూడా దరిద్రంగా ఉంది, వాడికి ఏమీ రాదు. వాడి జాతకం చూడగానే, బాబు నీ జీవితంలో నేను ఏం చేయలేనురా బాబు, నువ్వు వెళ్ళిపో, ఇట్లాగే ఉంటుంది నీ జీవితం అనే జాతకాలు కూడా ఈ గ్రహణ సమయంలో వచ్చి ఆ జగదంబ అయిన అమ్మవారికి హవిస్సును నివేదన చేసి పూజ చేశారే అనుకోండి, ఆ జాతకంలో ఉన్న గ్రహస్థితులన్నీ మారిపోతాయి, జీవితం మారిపోతుంది. రేపు ఎవరైనా సరే ఆ జాతకం వెళ్ళి చూపిస్తే, మామూలు జ్యోతిషాస్త్ర పండితులు వరస్ట్ జాతకం అంటారు, తీరా చూస్తే వాడి దగ్గర రేంజ్ రోవర్లు బెంజ్ కార్లు ఉంటాయి. ఇలాంటి జీవితాన్ని నేను చూశాను, అలా దాదాపు 5 ఏళ్ల నుంచి చాలామంది జీవితాలు మార్చాను. సో ప్రస్తుతము ఎందుకు ఈ విషయం మీ అందరికి చెప్పాను అంటే, ఈ గ్రహణం యొక్క ప్రయోజనం ఏంటి, మనిషి అనేటువంటి వాడు స్వార్థపరుడు, మనిషికి తనకేం ప్రయోజనం, ఇప్పుడు ఇది వింటే నాకేం ప్రయోజనం, ఏమో చెప్తున్నాడు ప్రదీప్ జోషి, చెప్తున్నాడు గ్రహణం జరుగుతుందట ఆకాశంలో అవుతుంది మనకైతే కనపడదు, దీనివల్ల మనకేం ప్రయోజనం, చాలా తీసేయండి నెక్స్ట్ ఎవరు నా డ్యాన్స్ ఏదైనా మంచి పాటలు నేను చూద్దాం అనుకొని మార్చుకుంటారు. ఈ వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో, ఇది మీ జీవితాలని మీ తలరాతల్ని మార్చుకునే వీడియో. ఇది తలరాత మార్చేది గ్రహణం మాత్రమే, అది ఎందుకు ఎలా అనేది మీకు చెప్తా, జాగ్రత్త వినండి. ఈ మార్చి 25వ తారీఖు రోజున మన భారతదేశ కాలం అన్న ప్రకారం ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు, ఈ దాదాపుగా 4 నుంచి 4.5 గంటల ప్రకారము ఈ పూర్తిగా చంద్రగ్రహణం జరగబోతుంది. దీని ఏమంటారు, కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. ఇది మన భారతదేశంలో మనకు కనబడదు. ఎందుకోసమంటే మనకు ఉదయకాలం కదా, ఉదయం మనకి చంద్రుడు కనబడ్డు, పూర్ణ చంద్రుడు కనబడ్డు కాబట్టి మన భారతదేశంలో కనబడదు. ఇది మన భారతదేశంలో కనబడదు కాబట్టి మనకి గ్రహణ నియమాలు వర్తించవు. ఇది మనకి భారతదేశంలో కనబడదు. మరి ఎక్కడ కనబడుతుంది అని అంటే, ఇది యూరప్ దేశంలో, అదేవిధంగా అమెరికా, ఇంకా వేరే దేశాలు ఉంటాయి. ఆ దేశాలకు సంబంధించిన మీకు మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు కామెంట్లో పెట్టండి, కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, ఆ దేశాలు చూసుకోండి. ముఖ్యంగా అమెరికా దేశస్తులకు మాత్రం కనిపిస్తుంది. న్యూయార్క్ టైం ప్రకారం ఏంటంటే, మిడ్ నైట్ 25th March మిడ్ నైట్ 12:00 నుంచి ఆల్మోస్ట్ 4:30 AM వరకు చంద్రగ్రహణము కనిపిస్తుంది, ఎవరికి న్యూయార్క్ టైం ప్రకారం పెట్టుకుంటే. సో మీకు ఎవరికైనా మీకు టైం తెలియాలి అని అంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఉన్నారు, యూరప్లో ఉన్నారు, అలాగే మెక్సికో, ఇంకా వేరే వేరే అమెరికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు తెలుసుకోవాలి అని అంటే, mypanchang.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు మీ యొక్క కంట్రీ, మీ లొకేషన్ వేస్తే మీ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఎప్పుడు కనిపిస్తుందని మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ గ్రహణం భారతదేశంలో కనబడదు. మరి మనకు వర్తిస్తుందా వర్తించదా అని మీరు అడిగారు. మనకి వర్తించదు. అంటే ఏంటి, నియమాలు వర్తించవు. అంటే దేవాలయాలు మూసేయడము, ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవడము, తినకుండా ఉండడాలు, ఇవేవి కూడా మనకు వర్తించవు. అందరూ భోజనాలు చేయొచ్చు, అందరూ దేవ పూజలు చేసుకోవచ్చు, అందరూ తమ తమ రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు. మరి ఎవరికి వర్తిస్తుంది అంటే, అమెరికా దేశస్తుల్లో అక్కడ ఉండేటువంటి ఎవరైతే మన హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తారో, ఎవరికైతే గ్రహణం కనిపిస్తుందో వాళ్లకు వర్తిస్తుంది. కానీ కనిపించినా కనిపించకపోయినా వర్తించేది మాత్రం ఒక్కొక్కళ్ళకు ఉంటుంది. అది ఎవరికి అనంటే, గర్భిణీ స్త్రీలకు గ్రహణము తప్పకుండా వర్తిస్తుంది. ఎందుకోసమంటే, భూమికి అటువైపుగా, అంటే ఇప్పుడు మన భారతదేశానికి పశ్చిమ భాగం లోపల వెనక వైపున గ్రహణం జరుగుతుంది, కానీ ఆ గ్రహణ ప్రభావము భూమి పైన మొత్తం కూడా ఉంటుంది. అందులోపల విశేషంగా గర్భిణీ స్త్రీలకు ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఎందుకోసమంటే, ఈ యొక్క సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడుతుంది. భూమి మీద వెలుగు పడ్డప్పుడు ఒకవైపు అంతా బంతికి ఒకవైపు అంతా వెలుగు ఉంటుంది, ఇంకోవైపు వెలుగు ఉండదు. కానీ ఈ వెలుగు ఏదైతే పడిందో, దీని యొక్క నీడ ఇలా దూరం వరకు వెళుతుంది, ఇలా ఈ షేప్లో వెళుతుంది. ఇలా వెళ్ళినప్పుడు చంద్రుడి యొక్క మార్గము ఈ యొక్క నీడలో నుంచి చంద్రుడు వెళతాడు కాబట్టి మనకి కనబడడు. కనబడ్డప్పుడు ఏం జరుగుతుంది, సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ మొత్తం ఎర్త్ మీదనే పడుతుంది, కానీ మూన్ మీద పడకుండా ఆగిపోతుంది. సో అప్పుడు మనకి ఔషధ కారకుడు ఎవరు అంటే, చంద్రుడు. మనకారకుడు, రక్తకారకుడు చంద్రుడే.
ఈ అర్త్ మీద టైడ్స్ అంటే ఓషన్ టైడ్స్ ఏవైతే ఏర్పడుతున్నాయో దానికి చంద్రుడే కారకుడు. సో ఓషన్ టైడ్స్ అంటే ఏంటి, వాటర్. వాటర్ అనేటువంటిది గ్రావిటేషన్ వల్లనే ఈ మన ఎర్త్ మూవ్ అవుతుంది కాబట్టి నీళ్ళు ఇలా ఇలా కదులుతూ ఉంటాయి, లేకపోతే కదలవు, అట్లాగే ఉంటుంది. సో గ్రావిటేషన్ ఉంది కాబట్టి మన శరీరంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మనకి కూడా గ్రావిటేషన్ ఉంది కాబట్టి సాధారణమైన మనుషులకి ఒకే గుండె పనిచేస్తుంది. కానీ గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి, రెండు గుండెలు పనిచేయాలి. తల్లి గుండె పనిచేస్తుంది, పిల్ల గుండె కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడేం జరుగుతుంది, పిల్ల గుండె చిన్న గుండె టిక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది, ఇక్కడ గ్రావిటేషనల్ సంబంధించిన ఇబ్బంది జరుగుతుంది. సో ఆ యొక్క ఇబ్బంది వల్ల ఇది తెలియదు, చాలా మైల్యూట్గా ఉంటుంది. నేను చాలా జీవితాలని చాలామంది జాతకాలు చూశాను, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకాలు నేను చూశాను. పుట్టినటువంటి వాళ్ళ జాతకాలు చూస్తే ఈ ఆర్టిజం అని పిల్లలు ఎవరైతే దాదాపు పుట్టారో వీళ్ళంతా కూడా ఎవరికైతే జ్ఞాపక శక్తి ఉండదో, ఎవరికైతే అంగవైకల్యం ఉంటుందో, ఎవరికైతే కళ్ళు సరిగ్గా కనబడవో, గ్రహణ మొర్రి అని ఒకటి ఉంటుంది ఎవరైతే ఉండదో, వీళ్ళందరూ కూడా గ్రహణ వేధ బాధితులు. అంటే వాళ్ళ తల్లులు గ్రహణం సమయంలో నియమాలు పాటించకుండా అలా బహిరంగంగా తిరిగారు కాబట్టి వాళ్ళకి అలా జరిగే సమస్య, దాన్ని ఏప్లాస్టిక్ ఎనీమియా అంటారు. కాబట్టి అలాంటి ఏప్లాస్టిక్ ఎనీమియా ఇష్యూస్ ఈ గ్రహణ సందర్భంలో ఏర్పడ్డవి, కోకొల్లలు నాకు ప్రత్యక్షంగా ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో తప్పకుండా నియమాలు పాటించండి. భారతదేశ కాలమాన ప్రకారం అయితే ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసలు బయటకు రాకండి. ఈ 25వ తారీఖు గర్భిణీ స్త్రీలు ఏ ఉద్యోగాలకు వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి, రెస్ట్ తీసుకోండి, ఇంట్లోనే ఉండండి. సో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన నియమాలు ఏమిటి అని అంటే కనుక, మీరు ఒక రూములో చక్కగా దక్షిణం వైపు తల చేసి పడుకోవాలి, లేదా పడమర వైపు తల చేసి పడుకోవాలి, ఉత్తరం వైపు తల చేసి పడుకోకూడదు, ఒకే వైపు తల పెట్టి అంటే సైడ్లో తిరిగి పడుకోవాలి, సుపైన్గా పడుకోకూడదు, ప్రోన్గా పడుకోకూడదు, అంటే బోర్లా పడుకోకూడదు, వెలికిలా పడుకోకూడదు, సైడ్లో లాటరల్గా తిరిగి పడుకోవాలి. ఎటువైపు పడుకున్నా తమ చెయ్యి మాత్రము గర్భము మీద ఉండాలంటే కడుపు మీద చెయ్యి ఉండాలి. ఆ తర్వాత మనస్సు లోపల నామస్మరణ చేస్తూ ఉండాలి. ఏమని అంటే, వనమాలి గధీశాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనే ఈ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. ఒకవేళ ఈ మంత్రం చదవడం కష్టం అనిపించినటువంటి వాళ్ళు నారాయణ 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 నామస్మరణ చేసుకోవాలి, లేకపోతే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఉండాలి. ఇవి దివ్య మంత్రాలు, ఇవి గర్భపిండాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ మంత్ర ఉచ్చారణ వల్ల ఏం జరుగుతుందంటే బాడీలో అవేర్నెస్ పెరుగుతుంది, బాడీలో కొన్ని సెన్సరీకి సంబంధించిన హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి, బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఏప్లాస్టిక్ ఎనిమియా లాంటివి ఎలాంటివి కూడా ఈ గర్భపిండానికి వర్తించవు, ఈ ఇలా అలర్ట్గా ఉంటే. అదేవిధంగా ఏం చేయాలి, మళ్ళీ ఇవి అతినీల లోహిత కిరణాలు, రిఫ్లెక్షన్స్ బాడీ మీద పడతాయి. మనకు తెలిసినా తెలియకపోయినా సూర్యుడి యొక్క కిరణాలు ప్రతి ఒక్క గదిలో మూలకు కూడా వెళతాయి. మన కంటికి కనబడినంత మాత్రం జరగవు. సూర్యుడి యొక్క కిరణాలు 1000 కిరణాలు. ఆ 1000 కిరణాలకు సంబంధించిన డిస్క్రిప్షన్ మీకు తెలియాలి అనంటే అరుణోపనిషత్తు అని ఒక గ్రంథం ఉంటుంది, ఒక వేద మంత్రం ఉంటుంది. ఆ అరుణోపనిషత్తులో అదేవిధంగా సూర్య పురాణం అని కూడా ఉంటుంది, ఆదిత్య పురాణం ఉంటుంది. అందులోపల ఈ సూర్యుడికి సంబంధించిన 1000 కిరణాల యొక్క కేటగరైజ్డ్ ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తాయి. సో అవి హఠయోగము, యోగా చేసే వాళ్ళకి తెలిసిపోతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ యొక్క విషపు కిరణాలు అంటే నెగిటివ్ కిరణాలు గర్భపిండం మీద పడకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే, 6 ఫీట్లకి దూరంలో, 6 నుంచి 10 ఫీట్ల దూరంలో ఏం చేయాలి, ఒక నెయ్యి దీపము వెలిగించాలి. ఒక కుండవ లోపల మంచి నెయ్యి వేసి పూవొత్తి వెలిగించి పెద్ద కాంతితో వచ్చే నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సో ఆ విధంగా ఉండాలి. మరి ఏం తినాలి అంటే, గ్రహణానికి ముందే అంటే ఇప్పుడు భారతదేశం ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మీరు చక్కగా పండ్లు ఆహార పదార్థాలన్నీ పెట్టుకోవచ్చు, ఉదయాన్నే లేచి చక్కగా వంట వండుకొని అవి కూడా పెట్టుకోవచ్చు, అవి కూడా తినొచ్చు. తినడంలో తప్పేం లేదు ఇప్పుడు ఈ చంద్రగ్రహణానికి, మళ్ళీ వేరే చంద్రగ్రహణం కదా కనబడదు కాబట్టి ఈ చంద్రగ్రహణం అప్పుడు భోంచేయడంలో ఎలాంటి దోషం లేదు. కానీ బయటకైతే వెళ్ళకూడదు, కానీ పాల పదార్థాలు మాత్రం తినకూడదు. ఎందుకోసం అంటే దాంట్లో ఏవైతే కనుక మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా అటామ్స్ తొందరగా ట్రావెల్ చేస్తాయి కాబట్టి అవి ఇబ్బంది పెడతాయి. కాబట్టి పాలు పాల పదార్థాలు తినకూడదు.
ఇది గ్రహణానికి సంబంధించిన నియమాలు గర్భిణీ స్త్రీలందరూ కూడా పాటించండి. అలానే ఇప్పుడు ఈ గ్రహణం తర్వాతకి ఏ రాశుల వారికి అంటే బాగుందని అనుకోవచ్చండి? ఈ గ్రహణానికి సంబంధించిన ఏ రాశుల వారికి బాగా లేదు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక నాలుగు రాశులు, నాలుగు 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 మొత్తం 12 రాశులు, నాలుగు రాశుల వారికి అధమ ఫలితం, నాలుగు రాశుల వారికి ఉత్తమ ఫలితం, నాలుగు రాశుల వారికి మధ్యమ ఫలితం అంటే మీడియంగా ఉంటుంది. సో మరి ఈ ఫలితాలు భారతదేశంలో కనబడదు కదా, వర్తిస్తాయా వర్తించవని అంటే గ్యారంటీగా వర్తిస్తాయి. కనిపించినా కనిపించకపోయినా ఈ యొక్క గ్రహణం వల్ల ఆయా రాశుల వారికి మాత్రం భూమండలంలో నివసించే ప్రతి వారికి ఎవరెవరు ఈ రాశిలో జన్మించారో వారందరికీ వర్తిస్తుంది. నాట్ ఓన్లీ అమెరికా, ఇండియాలో ఉండేటువంటి వాళ్ళ గ్రహణం కనబడకపోయినా ఈ యొక్క గ్రహణము వల్ల ఏవైతే కీడు మేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ వస్తాయి. ఈ గ్రహణం వల్ల అధమ రాశి ఫలితాలు ఎవరెవరికి ఉన్నాయి అంటే ద ఫస్ట్ నెంబర్ 1లో అంటే చాలా హయ్యెస్ట్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంది అని అంటే హస్తానక్షత్ర జాతకులకు ఉంది, కన్యారాశి జాతకస్తులకు ఉంది. కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, హస్తానక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి ఈ 25 మార్చి 2024లో జరిగే ఈ చంద్రగ్రహణము కన్యారాశి వారికి అరిష్టము. మరి ఏం చేయాలి కన్యారాశి వారు అంటే ఈ గ్రహణ సమయంలో మా శ్రీచక్ర పీఠంలో మేము అరిష్ట నివారణ తంత్రం చేయిస్తున్నాం కాబట్టి వచ్చి అరిష్ట నివారణ తంత్ర పూజలు చేయించుకోవాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యాగాలు ఉంటాయి. తర్వాత రుద్రశూల స్నానం ఉంటుంది, ఈ రుద్రశూల స్నానము తప్పకుండా చేయించుకోవాలి. ఇది కన్యారాశి వారికి. తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ ఎవరికి ఉంది, సెకండ్ ఇంపాక్ట్ హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఎవరికి ఉంది అని అంటే కనుక తులారాశి వారికి హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకోసమంటే తులారాశి వారికి 12వ స్థానంలో ఈ గ్రహణం జరగబోతుంది కాబట్టి వీళ్ళకి ఖర్చులు అధికమవుతాయి, మానసిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, తర్వాత స్థాన మార్పులు కూడా ఏర్పడతాయి. ఇవన్నీ జరగడం మూలాన చాలా ఒత్తిడి గురే అవకాశం ఉంటుంది తులారాశి. వీరు కూడా మా శ్రీచక్ర పీఠంలో చేసే అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకొని ఆ జగదంబ అనుగ్రహాన్ని పొందండి, మీకు మేలు జరుగుతుంది. మీరు కూడా రుద్రశూల స్నానం చేసుకోండి, బాగుంటుంది. ఇక థర్డ్ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అని అంటే కనుక ఇక హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఇంకొకటి ఎవరికి ఉంటుందంటే కుంభరాశి వారికి. వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది, వీళ్ళకి గురుగ్రహం సపోర్ట్ లేదు, సూర్యగ్రహం సపోర్ట్ లేదు, ఇటు శనిగ్రహం సపోర్టు లేదు. సో వీళ్ళకి ఏ గ్రహము సపోర్ట్ లేదు కాబట్టి కుంభరాశి వారికి హయ్యెస్ట్ ఇంపాక్ట్ వీళ్ళకి అష్టమ స్థానములో చంద్రగ్రహణం జరగబోతుంది కాబట్టి వీళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. ఇప్పుడు డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి, ప్లేట్లెట్స్ పడిపోవడము లేదంటే యాక్సిడెంట్లు అవ్వడము, ఏదో ఒక అనర్థం జరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ గ్రహణం అప్పుడు. ఈ గ్రహణం నుంచి 15 రోజుల వరకు ఇంపాక్ట్ కుంభరాశి వారికి ఉంటుంది. ఈ గ్రహణం ఇంపాక్ట్ కుంభరాశి వారికి మాత్రం స్పెసిఫికలీ ఈ 1 ఇయర్ మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి అరిష్టము కుంభరాశి వారికి. కుంభరాశి వారు తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం అనేది తప్పకుండా చేయించుకొని రుద్రశూల స్నానము గంగానదిలో గోదావరి నదిలో చేయించుకొని దివ్యానుగ్రహం పొందితే మేలు జరుగుతుంది కుంభరాశికి. ఇక మిథున రాశి వారికి కూడా బాగలేదు. మిథున రాశి వారికి చతుర్థ స్థానములో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ఇల్లు అమ్ముకోవడము, అప్పులు ఎక్కువగా చేసుకోవడము, ఇంటిని వదిలిపెట్టిపోవడము, కుటుంబంలో కలహాలు రావడము, వాహనాలు అమ్ముకోవడము, వాహనాలు కోల్పోవడము, చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడము, అదేవిధంగా తల్లిగారికి అనారోగ్యం జరగడము, కుటుంబంలో బాధలు ఎక్కువగా అవ్వడము, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు కూడా అరిష్ట నివారణ తంత్రం చేయించుకోవాలి, రుద్రశూల స్నానం చేయాలి, గ్రహణ సమయంలో దానం చేయాలి. వీళ్ళు అమెరికాలో ఉన్నా ఆన్లైన్ ద్వారా పూజలన్నీ చేయించుకోవాలి, వాళ్ళ గోత్రనామాలతోటి చేయించుకోవాలి. వేరే దేశంలో ఉన్నా, ఇక్కడ భారతదేశంలో ఉన్నా, ఎక్కడైనా సరే గోదావరి నది తీరంకి వెళ్ళి పండితులతోటి ఈ యొక్క విశేషమైనటువంటి తంత్ర పూజలు చేయించుకోవాలి. అవి యంత్రము లేకుండా చేసే పూజలు వర్తించవు. ఆ యొక్క యాగం జరిగేటప్పుడు ఇది రక్ష, ఈ రక్ష లేకుండా యాగం చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం అప్పుడు రక్ష లేకుండా యాగం చేయకూడదు. ఆ రక్షనే జ్వాలాముఖి మాల. ఇది విశేషంగా గ్రహణ సమయంలో మేము ఇచ్చేటువంటి మాల. ఇది
ఆ యొక్క శ్రీచక్రపీఠానికి వచ్చి అమ్మవారి సన్నిధానంలో గ్రహణ సమయంలో నేను అందరికీ ఇస్తాను, వేసుకుంటారు. అది కాకుండా ఈ ఇది ఎందుకు అంటే, ఈ మాల ఎందుకోసం అంటే, ఇది అగ్నిపర్వతము పేలినప్పుడు ఒక విశేషమైన నక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రంలో, పుష్యమి నక్షత్రంలో విశేషంగా మేము తీసి తయారు చేసేది, లావాతో తయారు చేసే మాల. ఇది ఎక్కడో దొరకదు. ఇది నరదృష్టిని, తర్వాత రాహుగ్రహ కేతుగ్రహ బాధని విముక్తి కలిగిస్తుంది. ఇది వేసుకున్న వాళ్ళందరికీ మంచి జరిగింది. దాదాపు నా దగ్గర ఇప్పటిదాకా ఒక 10,000 మంది కొనుక్కొని ఉంటారు. ఎవ్రీ వన్ హ్యాపీ, చాలా మందికి మేలు జరుగుతుంది. సినిమా స్టార్లు కూడా వేసుకున్నారు ఈ మధ్య, మీరు సినిమాలలో కూడా చూచ్చు, ఇది వేసుకొని కూడా ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారు. సో ఇది గ్రహణానికి సంబంధించి అరిష్టము, ఎవరెవరికి కీడుందో. మరి ఎవరికి ఈ గ్రహణం వల్ల రాజయోగం వస్తుంది అంటే, చెప్పాను కదా, తారుమారవుతుంది జీవితంలో. జాతకం ఎంత దరిద్రంగా ఉన్నా, ఎంత బాగా లేకపోయినా, వరస్ట్ పొజిషన్లో ఉన్నా, వాళ్ళ జీవితంలో మార్పు రావాలి అనుకుని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళలో ఒక 4 రాశుల వారు ఉన్నారు. ఈ రాశుల వారికి మంచిదే ఉంది, కాకపోతే ఏంటంటే, మీరు కూడా అరిష్ట నివారణ తంత్రం చేయించుకోలేదనుకోండి, ఈ వచ్చే రాజయోగం వస్తుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకి అదేదో సినిమా ఉంటుంది, పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషుల సినిమా ఉంది, అందులో లక్ష్మీదేవి మమ్మీ మమ్మీ అని కలవరిస్తూ ఉంటాడు. ఆమె వచ్చి డబ్బులన్నీ ఇచ్చినా సరే తీసుకోడు. అంటే మన అదృష్టం మంచిగున్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తాడు, అదృష్టం బాగున్నా సరే వీడికి దరిద్రం బెడ్రూమ్ మీద మంచి పడుకుందిరా, ఇది వేసుకొని పడుకుంది, వీడికి అదృష్టం రాదు అని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంత అదృష్టయోగం ఉన్నా ఎక్కడో ఒక చోట, ఇప్పుడు నేను ఇప్పుడు పరిహారాలు చెప్తున్నాను, వాడి ఈ రాష్ట్రాల వారికి మంచిగానే ఉంది, కాకపోతే ఈ వీడియోని మనకెందుకులే, ఏ జరుగుతుందో జరుగుతుందిలే, వీళ్ళు ఏదో సంపాదించుకోవడానికి ఏదో గిమ్మికలు ఆడతారు కానీ అని ఏదైతే ఆలోచన వస్తుంది కదా, దీన్నే అంటారు అన్నమాట. అంటే అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్న ఒకట్ల శని ఉందన్నట్టు, అన్నీ ఉన్నాయి, ఈ వీడియో చూశాడు, అన్నీ బాగుంది, కానీ మైండ్ సెట్ మాత్రం ఇవి ఇప్పుడు పోయి 25,000 ఖర్చు పెట్టుకుంటాడు, 25,000 పెడితే జరుగుతుందా అని అంటే, నేను దానికి కూడా చెప్తాను, నేను గ్యారంటీ ఇస్తా అని చెప్తాను, నువ్వు గ్రహణం అప్పుడు చేసుకో, నీకు విత్ ఇన్ 1 లోపల నేను ఒక డ్యూరేషన్ టైం ఇస్తా, ఆ టైం లోపల నీ లైఫ్ మారకపోతే నువ్వు వచ్చి రీఫండ్ తీసుకొని వెళ్ళిపో అంట. బికాజ్ ఐ నో, బికాజ్ ఆస్ట్రాలజీలో ఒక ఆల్గారిథం ఉంటుంది, ఈ వారికి వీళ్ళకి మంచిగా ఉంటుందని. మళ్ళీ ఆ రాశి వాళ్ళు ఎవరు అనంటే, ఈ గ్రహణము సప్తమ స్థానంలో ఎవరికి జరుగుతుందో వాళ్ళు అదృష్టవంతులు. అంటే మీనరాశి వారికి సప్తమ స్థానంలో గ్రహణం జరుగుతుంది. ఎవరికైతే పెళ్ళి జరగదో, మీనరాశి వాళ్ళకే పెళ్లి, మీనరాశిలో పుట్టి పెళ్లి జరగనటువంటి వాళ్ళు, భార్యాభర్తలతోటి కలహం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందంగా ఉంటారు, చాలా బాగుంటారు, ముద్దొస్తారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా పర్సనల్ లైఫ్ అస్సలు బాగుండదు, దరిద్రంగా ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి పెళ్ళై ఉంటుంది కానీ వివాహ సౌఖ్యం అయితే సిద్ధించదు. అట్లాగే కొంతమందికి ఏంటంటే, స్నేహితుల వల్ల మోసపోతూ ఉంటారు. కొంతమందికి రాజయోగం రాదు, ముఖ్యంగా రిలేషన్షిప్స్ బాగుండవు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియదు. సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఆకర్షణ సిద్ధి కలగాలి. ఇవన్నీ జరగాలి అని అంటే మీనరాశి వారికి ఇవన్నీ యోగిస్తాయి. ఇది మీనరాశికి, నేను అన్నీ యోగిస్తాయని చెప్పాను, స్పెసిఫికల్లీ మీనరాశి వారికి ఈ రాజయోగాలు ఉన్నాయి. ఇది ఆకర్షణ రాజయోగ సిద్ధి ఉంది. సప్తమ ఎప్పుడైనా గ్రహణము 7 స్థానంలో జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఆకర్షణ రాజయోగ సిద్ధి కలుగుతుంది. ఆకర్షణ అంటే ఏంది అని అంటే, మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మనము, నేను ముంబైలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను, అక్కడక్కడ ఉన్నాను. తిరుపతిలో ఒక రెస్టారెంట్ అయితే ఉంది, మానస రెస్టారెంట్ అని పేరు, నేను చదువుకునేటప్పుడు. తిరుపతిలో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా అక్కడికి వచ్చి మాత్రమే జనాలందరూ తినేవాళ్ళు, అద్భుతంగా అక్కడనే తినేటువంటి వాళ్ళు. అది ఆడిటోరియం వెనకనే ఉంటుంది, మహతి ఆడిటోరియం వెనకనే ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని చూస్తే, అక్కడ వాళ్ళు ఒక యంత్రం పెట్టుకున్నారు, నేను చూశాను. నేను మీరు శరవణ స్టోర్స్ చూడండి, వాళ్ళ దగ్గర కూడా ఒక యంత్రం ఉంటుంది. శరవణ స్టోర్స్, తర్వాత చెన్నై సిల్క్స్ కానీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ కానీ మీరు వెళ్ళండి, అక్కడ వాళ్ళకి తప్పకుండా ఒక యంత్రం ఉంటుంది. శరవణ భవన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక యంత్రం పెట్టుకుంటారు. ఏమి ఆ యంత్రం అనేది చాలామందికి వాళ్ళు చెప్పరు. మీరు పోయి అడిగినా సరే మీకు ఎందుకు ఆ పని వెళ్ళిపోండి, అది మాకు తెలియదు, మా ఓనర్ పెట్టిన మాకు సంబంధం లేదంటారు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఆకర్షణ సిద్ధి కలిగించే యంత్రమే అది. వాళ్ళు ఇలాంటి గ్రహణ సమయంలో, పర్వకాలంలో కొన్ని పూజలు చేయించుకొని ఆకర్షణ సిద్ధి తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం యజ్ఞయాగాలు చేయించుకుంటూ దాన్ని రెన్యువల్ చేసుకుంటారు. సో
ఆకర్షణ సిద్ధి కలిగిందనుకోండి, మీరు ఎక్కడైనా సరే హోటల్ పెట్టుకోండి, మీ బిజినెస్లు పెట్టుకోండి, మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రతి జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడైనా మార్కెట్లు వెళ్తే కొన్ని కొన్ని స్పెసిఫిక్ షాప్స్ ఉంటాయి, వాటికి జనాలు తండోపతండాలుగా పోతారు, ఎందుకు పోతున్నారో తెలియదు. ఇప్పుడు మీరు రాజమండ్రిలో రోజ్ మిల్క్ అంటే చాలా ఫేమస్, మీరు అదే హైదరాబాద్లో పెట్టండి తాగరు, వాళ్ళకి అక్కడ యోగించింది అక్కడనే యోగిస్తుంది. అలా కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయంలో ఒక లక్ బ్యాంక్ ఇంపాక్ట్ పట్టుకుంటే అదే ఆకర్షణ యోగ సిద్ధి అంటారు. అది మీనరాశి వారికి ఉంది, దాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు కూడా మీ అరిష్టాలన్నీ తొలగించుకుంటే ఈ రాజయోగం మీకు వస్తుంది. అరిష్టాలు తొలగించుకోలేదనుకోండి మీరు యజ్ఞానికే రారు, అది మీ యొక్క దురదృష్టం. నెక్స్ట్ మేషరాశి వారికి ఉంది. మేషరాశి వారికి 6వ స్థానంలో గ్రహణం జరగబోతుంది. సో వీళ్ళకు ఉండే లక్ ఇంపాక్ట్ ఏంది అనంటే, ఒకటి, ఈ మేషరాశిలో మీరు పుట్టి మీ జీవితంలో శత్రువుల బాధ విపరీతంగా ఉంది, విపరీతమైన శత్రువుల బాధ. మీరేం చేయకపోయినా మీ ఎండబడతానే ఉంటారు, మీ మీద కేసులు పెట్టడము, మిమ్మల్ని ఎప్పుడూ డ్రాగ్ చేయడము, ఎప్పుడూ ట్రోల్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు శత్రువులు. రెండవది, కోర్టు కేసులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి, అవి తెగవు పెట్టవు, వాళ్ళు కాంప్రమైజ్కి రారు, అది పోతానే ఉంటుంది. మీరు పాస్పోర్ట్ తీసుకోలేరు, విదేశాలకు వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందులోపల విశేషంగా పెళ్ళాలు పెట్టే కేసులు ఉంటాయి, 498A కేసులు. సో అలాంటి కేసుల నుంచి కానీ, క్రిమినల్ కేసుల నుంచి కానీ, ఏవైనా సివిల్ కేసులు కానీ, ఎందుకోసం అంటే శత్రుస్థానం కదా, 6వ స్థానం అంటే రుణము, రోగము, అపశయము, దుఃఖము, పీడ, నష్టము, ఇవన్నీ ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో ఆ మేషరాశి వాళ్ళే, ఇవి ఉంటే మేషరాశి వాళ్ళకి ఇది మీకు లక్ టైం, వీటన్నిటిని దూరం చేసుకునే టైం ఇది. సో మేషరాశి వారు ఈ ఇబ్బందులు పడుతుంటే మీరు యజ్ఞానికి రావచ్చు, అరిష్ట నివారణ తంత్రం చేసుకోవచ్చు. వీటి వరకు మాత్రమే, నేను మేషరాశి వారికి డబ్బులు వస్తాయని చెప్పను, ఇక్కడ వరకు ఇది రాజయోగం సిద్ధింది. శత్రు బాధ విముక్తి జరుగుతుంది, రుణాలు పోతాయి, అప్పులు పోతాయి, ఎవడైనా డబ్బులు తీసుకున్నాడు ఎవడైనా ఉంటే తిరిగి ఇచ్చేస్తాడు, రుణబాధలు విముక్తి అవుతుంది, శత్రుబాధ విముక్తి అవుతుంది, రోగబాధలు విముక్తి అవుతాయి, అరిష్టాలు ఏమున్నా అన్నీ పోతాయి. ఇది మేషరాశి వారికి బికాస్ 6వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి. ఇక హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఏదైనా సరే A to Z జరిగిపోయేది ఒకడుకు ఉంటుంది, అది ఎవరికి అనంటే వృశ్చిక రాశి వారికి హయ్యెస్ట్. ఇంకా A to Z ఇది కాదు అది అని కాదు, ఇటు ఆకర్షణ యోగము, రాజయోగము, ధనయోగము, అన్ని సిద్ధి యోగాలు కలిగేది వృశ్చిక రాశి వారికి ఉంది. అంటే మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉంది. మీరు కాలండి చూడండి, 25వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు ఏ ప్రోగ్రాం పెట్టుకోరు. మీరు కాలండి చూడండి, ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్లో 1-2 గంటల సేపు ఆయన యజ్ఞంలో ఉంటారు, పూజలో ఉంటారు ఆ రోజు చూడండి కాలండి. సో ఆయన వృశ్చిక రాశిలో పుట్టారు కాబట్టి. సో వృశ్చిక రాశి వారికి ఆల్ టైమ్ సూపర్ భాగ్యయోగం ఉంది ఈ గ్రహణం వల్ల, బికాస్ 11వ స్థానంలో లాభస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఉంది, అదృష్ట యోగం ఉంది వృశ్చిక రాశి వారికి. అంటే విశాఖ నక్షత్రము 3వ 4వ పాదము, ఆ తర్వాత జ్యేష్ఠ అనురాధ, ఈ నక్షత్ర జాతకులకు ఇది అదృష్ట యోగప్రదం. వీళ్ళు అరిష్ట నివారణ తంత్రం చేయించుకుంటే ఇంకా వీళ్ళ జీవితంలో అరిష్టాలని పోయి రాజయోగం వచ్చేస్తుంది. వీళ్ళకి వీళ్ళ జాతకం చాలా బాగా ఉంది, అయినా సరే వీళ్ళకి కొన్ని కొంతమందికి నాకు తెలిసి మోస్ట్లీ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు జాతకం ఎంత బాగున్నా అదృష్టం రాదు. కరెక్ట్గా మంచిగా నెయ్యి వేసుకుంటారు, ముద్దపప్పు కలుపుకుంటారు, ఆవకాయ వేసుకుంటారు, కమ్మగా తిందామని పోయేసరికి కింద పడిపోతుంది. అంటే చేతికి వచ్చిన ముద్ద నోటి దాకా రాదు, కింద పడిపోతుంది. వీళ్ళకి అన్నీ బాగున్నట్టే ఉంటుంది. టైంకి నేను చూశాను చాలామందిని, ఒక డీల్ అయిపోతే 20 లక్షలు వస్తాయి, ఇంకేంది రిజిస్ట్రేషన్ అయిపోతే 20 లక్షలు వస్తాయి, 5 రోజుల్లో రిజిస్ట్రేషన్. కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఎవరైతే రిజిస్టర్ చేసే పర్సన్ ఉన్నాడో కొలాప్స్ అయిపోయాడు, అయిపోయింది. ఆ ల్యాండ్ అమ్మలేరు, పెట్టలేరు, ఇది పోలేదు అవి పోలేదు, ఇలా వాళ్ళకి వచ్చే అదృష్ట యోగం అంతా మిస్ అయిపోయింది. చాలామంది చూస్తాను. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి బ్యాక్ టైం ఉంది యాక్చువల్లీ, 1వ తారీఖు నుంచి వాళ్ళకి లక్ టైం ఉంది. ఆ లక్ టైం కావాలి అనంటే ఈ గ్రహణ సమయంలో మీ జీవితంలో అదృష్ట యోగం రావాలి, తారుమారు అవ్వాలి అనుకుంటే, అద్భుతాలు జరగాలి అనుకుంటే, మీ కళలో కూడా ఊహించినంత అద్భుతం జరగాలంటే ఈ గ్రహణ సమయంలో పూజ చేసుకోండి. నాకు వృశ్చిక రాశి ఒక రాశి ఉంది, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నేను అప్పుడు షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు పూజ చేయించాను, ఇది మన కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు నేను చేయించినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయికి ఇల్లు కూడా లేదు,
ఆ అమ్మాయి జీవితంలో కూడా నేను ఒక్క ఇల్లన్నా కొనుక్కుంటాననేది ఆమె డ్రీమ్. అది ఏది చిన్న ఇల్లు, ఒక 2 BHK అపార్ట్మెంట్ కొనుక్కున్న చాలు అనేది ఆమె డ్రీమ్. అది అలాంటి ఆమె ఇండిపెండెంట్ హౌస్లు 3 కట్టుకుంది, 5 ఫ్లోర్లు ఇండిపెండెంట్ హౌస్లు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ లోపల. 2019 డిసెంబర్లో యాగం చేశాము, కోవిడ్ అయిపోయింది. ఆ కోవిడ్ టైంలో ఆమె కోట్లు సంపాదించుకున్నారు. ఆమెకి మంచిగా ఏదో రియల్ ఎస్టేట్ డీల్స్ అని కలిసి 3 ఇండ్లు కట్టుకుంది ఇండిపెండెంట్ హౌస్లు, అన్నీ 5 ఫ్లోర్లు. 2 BHK కోసం డ్రీమ్గా నా అమ్మాయికి 3 ఇండ్లు వచ్చినాయంటే అర్థం చేసుకున్నాను. అది లైవ్. ఆ అమ్మాయి కావాలంటే గ్రహణం అప్పుడు వస్తుంది, మీరు కెమెరా తీసుకురండి, ఆ అమ్మాయి కూడా చెప్తుంది గురువుగారు చేయడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నా, బాగున్నా, ఇప్పుడు నేను ఓవర్సీస్ బిజినెస్ కూడా వేసుకున్నాను అని చెప్పింది. ఇట్లా చాలామందికి మేలు జరిగింది. వాళ్ళందరూ వస్తారు గ్రహణం అప్పుడు, నేను ఏ పూజ చేసినా అందరికీ వచ్చేస్తారు. గురుగారు పూజ చేస్తున్నారు, వచ్చేసరికి పోయి కూర్చోవాలని చెప్పి కూర్చుంటారు టకటక. సో ఎవరికి, వృశ్చిక రాశి వారికి ఆల్ టైమ్ లక్కీయెస్ట్ టైం. నెక్స్ట్ ధనుసు రాశి వారికి కూడా మంచి టైం, కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉంది. ధనుసు రాశి వారికి ఏంటంటే ఇక రాజయోగం మే 1 వరకే ఉంది వీళ్ళకి, ఇంకా తర్వాత లేదు. వీళ్ళకి మళ్ళీ సూర్యగ్రహణం ఇంపాక్ట్ కూడా ఉంది, ఇంపాక్ట్ నెగిటివ్లో ఉంది, సూర్యగ్రహణం కూడా వస్తుంది. అందుకే ధనుసు రాశి వారికి దాంట్లో స్పెసిఫికలీ చెప్పాలంటే మూలానక్షత్ర జాతకులు, వీళ్ళు మహాద్భుతమైన తెలివితేటలు, మహాజ్ఞానవంతులు, ఏదైనా సరే ఆర్ పార్ తేల్చుకుందాం అనుకునే రకం. కానీ వీళ్ళకి అదృష్టం మాత్రం రాదు. అన్నీ ఉంటాయి, అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి, కాకపోతే వీళ్ళు ఏం చేయలేరు, అన్నీ చూస్తారు అనుభవించలేరు. సో చూస్తూ దాని ఏమంటారు, నేత్రానందాన్ని మాత్రం అనుభవిస్తారు. సో వీళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాడు చనిపోయి ఈ సంవత్సరం అంతా రాజయోగం ఉంది, కానీ మిస్ చేసుకొని ఉంటే ధనుసు రాశి వారు, ఒకటి ధనుసు రాశిలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం యోగం రావాలి అనుకుంటున్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటున్నారు, ఎంతసార్లు ట్రై చేసినా రావట్లా వాళ్ళు. తర్వాత విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, H1B కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత వ్యాపారంలో కలిసి రావాలనుకుంటున్నారు. ఇవి ఏవి చేసుకోవాలనుకున్నా ధనుసు రాశి వారికి ఈ యోగాలకు సంబంధించి మీరు కూడా వచ్చి అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోండి, ఈ గ్రహణంతో మీకు యోగసిద్ధి కలుగుతుంది, దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ 8 మందికే ఇంపార్టెంట్. ఇక మిగతా 4 అంటారా మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే ఎందుకోసం అంటే మీరు మిడ్ వస్తే రండి, లేకపోతే లేదు. ఎందుకోసం అంటే మీకు నేను స్పెసిఫిక్ అయితే చెప్పను. వాళ్ళు ఎవరు అని అంటే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి అండ్ సింహరాశి. సో వీళ్ళకి నార్మల్, ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు, నేనైతే మీకు ఏం చెప్పను. సో ఎందుకోసం అంటే మీరు మిడిల్లో ఉన్నారు, అయితే మీరు ఇటన డ్రాప్ అవ్వచ్చు, లేకపోతే అటన డ్రాప్ అవ్వచ్చు, అంటే మీకు అరిష్టము రావచ్చు, లేకపోతే రాజయోగము రావచ్చు, ఏదో వస్తుందో తెలియదు. యు ఆర్ ఇన్ ఎ మీడియం స్టేజ్, అంటే నీకు చూజీ టైం అనమాట, నీకు చూజీ. మిగతా 4 రాష్ట్రాలకి చూజ్ చేసుకోవాల్సినది ఏం లేదు. అరిష్టం ఉంది అని అంటే చేతి కట్టుకొని కూర్చోవాలి, రాజయోగం ఉంది అని అంటే ఖాళీకి పట్టుకొని వస్తే రాని అని చెప్పేసాను. సో ఈ మిగతా 4 ఏంటంటే మీరు చేతులు కట్టుకుంటారా, ఇలా పెడతారా, లేకపోతే జేబులో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారా, మీ ఇష్టం. సో ఇది ఈ చంద్రగ్రహణ ప్రభావం, ఇది చంద్రకేతు సంయోగం. అయితే నా జీవితంలో నేను ఆస్ట్రాలజికల్గా నా ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని విషయాలు చెప్తాను వినయ్. జాతకంలో మీ జాతకాన్ని మీరు లగ్న కుండలి అని ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేకున్నా, అంటే మీ కుండలి మీకు ఎట్లా తెలియాలి అని అంటే కొంచెం కష్టమే. సో మీ కుండలి మీరు ఆర్డర్ చేసుకోండి, నా వెబ్సైట్లో ప్రదీప్ జోషి.com మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కొట్టి కొంచెం పేమెంట్ చేస్తే మీకు 500 పేజీలకు పైగా మీ కుండలి మీకు వస్తుంది. అందులోపల మీకు స్పెసిఫికల్లీ లగ్న కుండలి అని మీకు ఒక పేజ్ వస్తుంది, అది 8వ పేజీలోనో 9వ పేజీలో వస్తుంది. ఆ లగ్న కుండలిని మీరు చూడండి. ఆ లగ్న కుండలి లోపల ఏంటంటే మీరు ఈ కాంబినేషన్, అంటే ఒక్కొక్క గళ్ళు ఉంటాయి, 12 గళ్ళు ఉంటాయి. ఆ 12 గళ్ళల్లో ఒక గడిలో, ఏదైనా గడిలో ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ ఉండకూడదు. ఉంటే మీ జీవితం లోపల రాజయోగం రాదు, గుర్తుపెట్టుకోండి. ఆ కాంబినేషన్ ఉంటాయి. సో వాళ్ళకి మాత్రము గ్రహణం అప్పుడు వచ్చి మీరు ఈ అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి. ఇది ఈ గ్రహణము 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం. ఏ కాంబినేషన్స్ చెప్తాను జాగ్రత్త వినండి. 1, ఒకే గడిలో చంద్రుడు, రాహువు, ఇంకా వేరేమైనా గ్రహాలు. చంద్రుడు రాహువు స్పెసిఫికల్లీ, చంద్రుడు రాహువు కలిసి ఉందనుకోండి, మీ జాతకంలో మీ మనసు బాగా ఉండదు, మీకు జ్ఞాపక శక్తి ఉండదు, అనారోగ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి పక్కా ఉంటాయి, ఉంటే వచ్చేసేయండి. ఎప్పుడు గ్రహణం రోజు వచ్చి పూజ చేయించుకోండి. చంద్ర రాహు. నెక్స్ట్ చంద్రకేతు.
వీళ్ళ జీవితం అంతా కూడా సస్పెక్ట్, అనుమానంతో జీవితం అంతా గడిచిపోతుంది. అదేంది ఇదేంది అది ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగింది అని ఎప్పుడు చూడు ఆలోచనలు చింతాక్రాంతులయ్యే వీళ్ళ జీవితంలో గడిపోతారు. చంద్రకేతు ఈ కాంబినేషన్ ఉండి నేను చెప్పిన రిజల్ట్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఉంది అంటే ఈ రిజల్ట్ పక్కా ఉంటుంది. ఉంటే రండి. చంద్రకేతు సంయోగం ఉంటే శరీరంలో దుద్దుళ్ళు ఉంటాయి, చుండ్రు ఎక్కువగా ఉంటుంది, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, కంపల్సరీ శరీరంలో హార్మోన్స్ ఇష్యూస్ ఉంటాయి, అంటే డయాబెటికో థైరాయిడో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి చంద్రకేతువు ఉంటే. ఈ చంద్రరాగు చంద్రకేతువు అష్టమ స్థానంలో ఉందనుకోండి 100% నేను చెప్పిన రిజల్ట్ ఉంటుంది, వరస్ట్ ఉంటుంది వాళ్ళ జీవితం. తరచూ యాక్సిడెంట్లు అవ్వడము, ఎప్పుడు దెబ్బలు తాకుతూ ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్ కాకుండా నేను ఇందాక చంద్ర రాహు చంద్రకేతు అన్నాను కదా, ఈ కాంబినేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా రవి రాహు రవికేతు కాంబినేషన్ ఉంటుంది. అంటే రవి రాహువులు కలిసిన్నారనుకోండి ఉద్యోగం రాదు, తండ్రితో సుఖం ఉండదు, తాతల ఆస్తి దొరకదు, ఆత్మ చైతన్యం ఉండదు, మనస్సు ఎప్పుడూ నిబ్బరంగా ఉండదు, అధైర్యం అనేది ఉంటుంది. ఈ రవి రాహువులు కలిసినా రవికేతువులు కలిసినా ఇదే రిజల్ట్ ఉంటుంది. నేను రిజల్ట్ ఓరియంటెడ్ చెప్తున్నాను. ఆ రిజల్ట్ మీకు ఉంటేనే మీరు గ్రహస్థితి ఈ పూజకి రండి, అరిష్ట నివారణ తంత్రం చేయించుకోండి. మళ్ళీ మళ్ళీ అందరికీ ఛాన్స్ దొరకదు. ఈ ఈ పూజ ఎప్పుడు చేయిస్తాను అంటే 25 మార్చి 2024, అదేవిధంగా మళ్ళీ 8 ఏప్రిల్ 2024, 8 ఏప్రిల్ 2024 రాత్రి సూర్యగ్రహణం ఉంది కాబట్టి, ఈ 25 మార్చి 2024 చంద్రగ్రహణం ఉంది కాబట్టి. కాబట్టి మీరు ఈ రెండు డేట్స్ వేయండి జనాలకి. ఎందుకోసం అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి డేట్లు వేస్తే జనాలకు అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళు కూడా మిస్ అయిపోతారు. సో ఇది మా శ్రీచక్రపీఠంలో యాగం చేయడం జరుగుతుంది. ఇంకొక్కటి గ్రహ కాంబినేషన్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇంకో రెండు కాంబినేషన్, గురువు రాహు కలిసి పుడతారు కొంతమంది. గురువు రాహు కలిసి ఉంది అంటే ఒకే గడిలో గురుగ్రహము రాహుగ్రహం కలిసి ఉంటాయి, లేదా గురుగ్రహము కేతుగ్రహం కలిసి ఉంటుంది. దీన్ని గురుచండాల యోగం అంటారు. ఇది ఉందనుకోండి వీళ్ళ జీవితంలో డబ్బు ఎంత సంపాదించినా అది పోతానే ఉంటుంది. అంటే వీళ్ళు వడ్డీలు కట్టడమో పోతుంది, రుణాలు చేసుకోవడమో పోతుంది, లేదంటే రాళ్ళు రప్పలు కట్టడంలో పోతుంది, లేదంటే ఎవడో ఒకళ్ళు వస్తారు డబ్బులు తీసుకుంటారు తిరిగి ఇవ్వరు. గురు రాహువులు గురుకేతువులు కలిసి ఉంటే జరుగుతుంది. ఇది మీ కుండలిలో ఉందో లేదో చూసుకోండి. ఇది నేను చెప్పింది, ఇది జరుగుతుంది అంటే మీ కుండలిలో ఈ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, నేను రిజల్ట్ ఓరియంటెడ్గానే చెప్తున్నాను. అలా ఉంటే ఈ గ్రహణ సమయంలో పూజ చేయించుకోండి. గురు చండాల యోగం ఉంటుంది, అది కూడా అరిష్టమే, కాబట్టి అది అరిష్ట నివారణ జరగాలి. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్, శుక్ర రాహు కాంబినేషన్. ఇది ఉందనుకోండి వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక కమెడియన్ జీవితంలా ఉంటుంది వీళ్ళ జీవితం. వీళ్ళ దగ్గర అందరు కూడా నీకేంద్రా అందంగా ఉన్నావు, నీకేంద్రా అందంగా ఉన్నావు, బాగున్నావు అని అంటారు. కానీ వీళ్ళు మొత్తం మోసపోతూనే ఉంటారు, హనీ ట్రాప్లో పడిపోతారు. 1, 2, 3, 4 మల్టిపుల్ రిలేషన్షిప్స్లో జీవితంలో ఉంటాయి. వాళ్ళకి వాళ్ళకే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి పుడుతుంది. కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకరా జీవితంలో అన్న బాధ ఉంటుంది. శుక్ర రాహువు కలిసి ఉంటే మీ జీవితంలో శుక్రరాహు శుక్రకేతువు కలిసి ఉన్న ఒకే గడిలో శుక్రుడు రాహు శుక్రుడు కేతువు కలిసిందనుకోండి ఇదే రిజల్ట్ ఉంటుంది. ఇది నేను పక్కా చెప్తున్నాను. ఈ రిజల్ట్ ఉంటే ఏం లేదు, ఇంకా ఏం ఆలోచించకండి, టక్కని కార్ వేసుకోండి, బైక్ వేసుకోండి, ఏదో శ్రీచక్రపీఠం వచ్చి అమ్మవారి దగ్గర కాలు పట్టుకోండి, అమ్మా ఈ గ్రహణం టైము నా జీవితం మార్చమ్మా జీవితం మార్చమ్మా అని కూర్చోండి. ఓకే, శుక్రరాహు శుక్రకేతు మెయిన్గా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. శుక్రరాహు శుక్రకేతు కలిసి ఉంటాయి, గురు రాహు గురుకేతు కలిసి ఉంటే ఫైనాన్షియల్ లైఫ్ డిస్టర్బ్ ఉంటుంది. ఓకే, చంద్రరాహు చంద్రకేతు కలిసి ఉంటే కనుక సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, రవి రాహు రవికేతు కలిసి ఉంటే హెల్త్ డిస్టర్బ్ ఉంటుంది. సో క్లియర్గా కాంబినేషన్ చెప్పాను. ఇదన్నీ చెప్పిన తర్వాత ఇదంతా చూసి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది గ్రహస్థితి, ఇది రిజల్ట్ 100% ఉంటుంది. ఎందుకోసం అంటే నాకు తెలుసు హయ్యెస్ట్ ఇంపాక్ట్ ఆస్ట్రాలజర్లో నేను చెప్పిన తర్వాతనే ట్రెండ్ సెట్ అయింది. నేను చెప్పిన తర్వాతనే ఆస్ట్రాలజీని కూడా బిజినెస్ చేయించాను. 2019 నుంచి జ్యోతిష్యాన్ని బిజినెస్ చేసి ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో 200 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్న బిజినెస్ జ్యోతిష్యం. అద్భుతమైన బిజినెస్ ఇది, చాలామంది చేసుకుంటున్నారు. ట్రెండ్ సెట్ చేసింది మేము. కాబట్టి ఆస్ట్రాలజీని బిలీవ్ చేయండి. ఎందుకోసం అంటే ఇది ఇప్పాలి, ఇవాళ ప్రదీప్ జోష్ చెప్పింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, రాయల కాలం నుంచి తాతల కాలం నుంచి
భగవంతుడు ఎప్పుడు అవతారాలు ఇస్తాడో అప్పటి నుంచి సూర్యచంద్రాది గ్రహణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి గ్రహణం ఈజ్ ద లక్కీయెస్ట్ టైం నా దృష్టిలో అయితే. ఆ లక్కీయెస్ట్ టైంని మిస్ చేసుకోకండి. సో కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయి అంటే, ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహణ సమయంలో నేను ఫ్రీగా ఇచ్చేటివి 2 ఉంటాయి. ఏంది అని అంటే, ఉపదేశం, మంత్రోపదేశం ఇస్తా. అది గురుభక్తి ఉన్నట్టు నాకు అనిపిస్తేనే ఇస్తా. వాడి ముఖంలో నాకు ఆ కవళికలు సరిగ్గా కనిపించలేదు, లక్షణాలు కనిపించలేదంటే ఎలియను పో అని చెప్తా. లక్షణం కనిపిస్తేనే ఇస్తా. ఏది గురూపదేశము, గ్రహణ సమయంలో గురూపదేశం తీసుకోవాలి. రెండవది, అది ఫ్రీగానే ఇస్తా. రెండవది, ఎవరికైతే రోగాల బారిన మనోరోగాలకి ఇబ్బందులతో ఉందో వాళ్ళకి సారస్వతారిష్టం అనే ఔషధ మంత్రము ఫ్రీగా ఇస్తాను. అది మంత్రించిస్తాను, సారస్వతారిష్టం తెచ్చుకోవాలి. తర్వాత ఎవరికైతే గనక దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెడతా ఉన్నాయో వాళ్ళకి మహాసుదర్శన కార్డు తెచ్చుకోండి, నేను అభిమంత్రణం చేసిస్తాను. ఎవరికైతే గనక డైజెస్టివ్ రిలెవెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే తిన్నది అరగకపోవడము, సరిగ్గా నిద్రపట్టకపోవడం సమస్యలు ఉంటే ద్రాక్షాసవ అని ఒక మెడిసిన్ ఉంటుంది వైద్యనాథ్ కంపెనీది, అది తెచ్చుకోండి, అభిమంత్రణం చేసిస్తాను. ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తాను, డబ్బులు తీసుకోండి. మూడవ ఉచితం ఏంటంటే గనక రుద్రశూల స్నానము. మీరు 100,000 మంది రండి, 100,000 మందికి కూడా నేను రుద్రశూల స్నానం చేసిస్తాను. అది గోదావరి నదిలో ఎంతమంది అయినా రండి, ఓపిక్గా అందరికీ రుద్రశూల స్నానం చేపిస్తాను. ఎవరెవరైతే రుద్రశూల స్నానం చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు. ఈ ప్రపంచంలో మొత్తం 108 రుద్రశూలాలు ఉన్నాయి. అందులో ఏవి ఎవ్వరూ బయట బహిర్ప్రకటించలేదు. నా ఒక్కడి దగ్గర మాత్రం ఒక రుద్రశూలం ఉంది ఆ 108లో. అది నేను అందరికీ చూపిస్తాను. రుద్రశూల స్పర్శ ఉంటుంది, అది స్పర్శ చేస్తే చాలు, జీవితాలు మారిపోతాయి. సో అది కూడా ఫ్రీ, దానికి ఛార్జెస్ లేవు. సో మిగతా అన్ని కూడా యజ్ఞం చేయాలనుకున్నా ఏ చేయాలనుకున్నా అవి ఛార్జెస్ ఉంటాయి, అవి మీరు అనుభవించాల్సిందే. సో ఎవరైతే యాగానికి రావాలనుకుంటారో 3 కిలోల నుంచి 5 కిలోల ఆవు నెయ్యి, 5 కిలోలు తెచ్చుకుంటే మంచిది. ఎందుకోసం అంటే దానం కూడా ఇవ్వాలి కాబట్టి 5 కిలోల ఆవు నెయ్యి మంచిది తెచ్చుకోండి. ఏ టు ఆవు నెయ్యి తెచ్చుకోండి. మీరు ఎంత మంచిది ఇస్తే మీకు అంత మంచి వస్తుంది. పిస్నార్తనం చేసి ఏదో 200కి వస్తుంది కదా, 300 కిలో వస్తుంది అని వద్దు. ఆవు కేజీ, ఆవు కిలో ఆవు నెయ్యి మినిమం 500కి ఏమోనే కిలో ఉంటుంది మంచిది. సో అదే తీసుకొని రండి, హాల్మార్క్ చూసుకొని తెచ్చుకోండి. తర్వాత 3 కిలోల నల్ల నువ్వులు తెచ్చుకోండి. శత్రుబాధ ఎవరైతే, మేషరాశి చెప్పాను కదా, మేషరాశి వారు మాత్రం, మేషరాశి వారు తర్వాత అరిష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, బాధలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తెల్ల ఆవాలు 1/2 కిలో తెచ్చుకోండి. సో ఇంకొకటి, ఈ గ్రహణం అయిపోయిన తర్వాత నేను ఈ గ్రహణ సమయంలో తేనె అభిమంత్రణం చేస్తాను. అందరికీ ఆ తేనె అభిమంత్రణం చేసి తమలపాకులో వేసి ఇస్తాను, ఒక మంత్రం చెప్పిస్తాను. అది నాకు దైవానుగ్రహం ఉంది, దైవశక్తి ఉంది. అది మా నాన్నగారు, మా అనువంశిక, మాకు ఉపదేశం ఉంది కాబట్టి అందరికీ తమలపాకు తేనెతో ఒక మంత్రం అభిమంత్రణం చేసి, లవంగాలతో అభిమంత్రణం చేసి ఇస్తాను. అది కూడా ఫ్రీగానే ఇస్తాను, రండి అది తీసుకోండి. అది ముఖ్యంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే కనుక హార్మోన్స్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి అవి ఉపయోగపడుతుంది. తర్వాత కొన్ని యోగాసనాలు చెప్తాను, ప్రాక్టీస్ చేసుకుంటే దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పోతాయి. ఇది చంద్రగ్రహణం యొక్క ప్రభావము, కేతుగ్రస్త చంద్రగ్రహణము. చూడండి, నేను ఒకటే చెప్తాను, సంస్కృతం బాగా తెలిసి, ఆయుర్వేదం తెలిసి, యోగ విద్య తెలిసి, తంత్రశాస్త్రము బాగా తెలిసి, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తులు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వీటన్నిటి మీద నాకు జ్ఞానం ఉంది. నేను చదువుకుంది సంస్కృతంలో, పీజీ పట్టా తీసుకున్నాను. అట్లాగే యోగశాస్త్రంలో కూడా పీజీ పట్టా తీసుకున్నాను, జ్యోతిష్య శాస్త్రంలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నాను. అంటే 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ 3 యొక్క కలయికతో, అంటే సంస్కృతము, వేద విజ్ఞానము, తర్వాత జ్యోతిష్య విజ్ఞానము, తర్వాత మోడ్రన్ మెడికల్ అండ్ ఆయుర్వేద విజ్ఞానం, ఈ 3 యొక్క కలయికతోటి నేను రీసెర్చ్ చేసి ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేసి డాక్టరేట్ పొందాను. సో తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని చేసిన వాడిని అయితే నేనే ఉన్నాను, అది అమ్మవారి దయ వల్ల. కాబట్టి నేను ఏదైనా మీకు రిజల్ట్ ఓరియంటెడ్గానే నేను అందరికీ సహకరిస్తాను. ఇంకోటి, ఈ గ్రహణంతో నేను ఏదైతే కనుక మీ దగ్గర నుంచి సంభావన తీసుకుంటానో అది నా వ్యక్తిగత జీవితానికి నేను ఎట్టి పరిస్థితుల్లో వాడుకోను. మీ కర్మఫలం, అంటే మీరు సంపాదించిన డబ్బంతా కూడా మీ కర్మఫల రూపంలో నా దగ్గరకు వస్తుంది. అది నేను అనుభవించాననుకోండి, ఆ కర్మ నాకు అంటుతుంది, కాబట్టి నేను అది అనుభవించను. ఆ కర్మఫలాన్ని మొత్తం కూడా ఏం చేస్తామంటే అమ్మవారి దేవాలయ నిర్మాణానికి
అది అక్కడ వెచ్చించడం జరుగుతుంది. అంటే మీ కర్మఫలం అంతా కూడా ఇసుక, సిమెంటు, కంకర, స్టీలు ఈ రూపంలో వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర ఉండిపోతుంది. అంటే మీ కర్మఫలము అమ్మవారి దగ్గర ఉండిపోతుంది. సో మీ కర్మం అమ్మవారు చూసుకుంటున్నట్టే, ఎందుకోసం అంటే అక్కడ బందీ అయిపోయింది కదా మీ కర్మఫలం అంతా కూడా, ఆ ధనం అనేది ఆ రూపంలోకి మారి బందీ అయిపోతుంది. కాబట్టి ఇంకా మీ కర్మఫలం నశించినట్టే. అదే ఇది ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఈ అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఈ కర్మఫలం ఇంకోటికి ఎవరికో ట్రాన్స్ఫర్ అయినట్టు. సో ఐ నెవర్ ట్రాన్స్ఫర్ యువర్ కర్మఫల ఇన్ టు మీ అండ్ సమ్ అదర్స్ ఆల్సో. సో ఆ కర్మఫలము రాళ్ళు రప్పలకే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తా, అది అర్థం చేసుకోండి. సో ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విదేశాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మా వెబ్సైట్ విజిట్ అయిపోయి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని అయినా సరే చేయొచ్చు. నేను వీడియో కాల్లో మీ యొక్క గోత్రనామాలు చదివేది రికార్డ్ అవుతుంది, అది మీకు రికార్డ్ మెసేజ్ పంపిస్తాము. మీకు ప్రసాదం కూడా యంత్రాల ప్రసాదం పంపిస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ యజ్ఞము చేసినా యంత్రము మంత్రం ఉంటుంది, యజ్ఞం లోపల తంత్రము ఉంటుంది. చాలామందికి తంత్రమే తెలియదు, ముద్ర తెలియదు, ఏం తెలియదు, తంత్రము ఉంటుంది. యంత్రము మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, కానీ యంత్రం ఎవరికి తెలియదు. ఆ యంత్రము మంత్రము తంత్రం ఉంటేనే అది పూర్ణత్వం, లేకపోతే అది పరిపూర్ణం కాదు. యజ్ఞప్రసాదం అంటే ఏంది అని అంటే యంత్రము. ఏంటి యజ్ఞప్రసాదం అంటే? యంత్రము. అరటి పండ్లు, మామిడి పండ్లు, జామ పండ్లు కాదు. యంత్రప్రసాదం అంటే ఏంది? యజ్ఞప్రసాదం అంటేనే యంత్రం. మంత్రము చదివి తంత్రము చేస్తూ ఆ తంత్రము ద్వారా శక్తి నిక్షిప్తం చేసిన యంత్రము ఇస్తేనే అది పూజా ఫలం, లేకపోతే అది పూజా ఫలం కాదు. ఇది గుర్తించండి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రేణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.